ఏస్తునామమున అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ బుధవారము మొదటి పఠనము దర్శన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము వచనములు తొమ్మిది నుండి పద్నాలుగు వరకు సప్త జాడ్యములు గల సప్త పాత్రలను ధరించిన ఏడుగురు దేవదూతలలో ఒకడు నన్ను సమీపించి గొర్రెపిల్లకు వధువగు యువతిని చూపెదను రమ్ము అని పిలిచాను అంతటా ఆత్మ నన్ను ఆవేశించాను ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు అవతరించుచున్న పవిత్ర నగరమగు ఎరుషలేమును నాకు అతడు చూపెను ఒక అమూల్యమగు రత్నము వలెను సూర్యకాంతమని వలెను స్ఫటికము వలె స్వచ్ఛముగాను ఆ నగరము ప్రకాశించెను ఆ నగరము చుట్టూను ఒక మహోన్నతమగు గోడ ఉండెను ఆ గోడకు పన్నెండు ద్వారములు ఉండెను ఆ పన్నెండు ద్వారములను పన్నెండు మంది దేవదూతల నిర్వహణలో ఉండెను ఆ పన్నెండు ద్వారములపై ఇఫ్రాయేలు ప్రజల ఎందలి పన్నెండు గోత్రముల పేర్లను వ్రాయబడి ఉండెను ఒక్కొక్క ప్రక్కను మూడేసి ద్వారములు ఉండెను తూర్పున మూడు దక్షిణమున మూడు ఉత్తరమున మూడు పశ్చిమమున మూడు ఆ నగరపు గోడ పన్నెండు శిలలపై నిర్మింపబడేను ఆ రాళ్ళపై గొర్రె పిల్లల యొక్క పన్నెండు అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ స్నేహితులు నీ స్నేహితులు నీ రాజ్య వైభవ మహిమను సన్నుతింతురు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి యాభై ఒకటవ వచనము వరకు ఫిలిప్పు నథానియేలును కలుసుకుని మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనములనందునూ చెప్పబడిన వాణిని మేము కనుగొంటిమి ఆయన ఏసేపు కుమారుడును నజరేతు నివాసియును అగు యేసు అని చెప్పెను నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా అని నథానీయులు అడుగగా వచ్చి చూడము అని ఫిలిప్పు పలికెను నథానియలు తన ఎద్దుకు వచ్చుట చూచి అతనిని గురించి యేసు ఇదిగో కపటము లేని నిజమైన ఇస్రయేలీయుడు అని చెప్పెను మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నథానియలు అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచితిని అని సమాధానమిచ్చెను బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రయేలు రాజువు అని నథానీయులు పలికెను నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందువలన నన్ను విశ్వసించుచున్నావా ఇంతకంటెను గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను ఇంకను మీరు పరమండలము తెరువబడుటయు దేవుని దూతలు మనిష కుమారునిపై ఆరోహణ అవరోహణములు చేయుటను చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక